మంచిర్యాల జిల్లా దండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుండి యాసంగి పూర్తయ్యే వరకు 3 టీఎంసీల నీరు అందించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, కొంగల నవీన్, బొడ్డు కమలాకర్, ముత్తే రాజన్న, కంది హేమలత పలువురు సర్పంచులు నిరసన వ్యక్తం చేశారు. కడెం నీరు వచ్చే వరకు లేచేది లేదని పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వరి పొలాలు ఎండిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్కు, ఎంపీడీఓ మల్లేశంకు వినతి పత్రాన్ని అందజేశారు. దండపల్లిలో వింత వ్యాధులతో పశువులు మృతి చెందుతున్నాయని, పశువులకు వైద్య చికిత్సలు అందించాలని ఎంపీటీసీ ముత్యాల శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ డిమాండ్ చేశారు. పశువుల మృత్యువాతతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నీళ్ళు వచ్చాక మాత్రం కలుగుతారు, అది ఎన్ని గంటలు కానీ తగ్గుతారు. అందులో దీక్ష చెప్తుంది.